దర్శకులు రచయిత అందరిలో ఉత్తేజాన్ని కలిగించి ఎన్నో దశాబ్దాలుగా రంగస్థలంలో చలనచిత్ర దర్శకుడిగా నటుడిగా మనందర్ని ఉత్తేజపరుస్తున్న ఎల్బి శ్రీరామ్ గారు ఈ వేదిక మీద ఉండడం గొప్ప విషయం వారు ఇప్పుడు స్పందించవలసిందిగా వారిని కోరుతున్నాను ఎల్బి శ్రీరామ్ గారు ఈ రవీంద్ర భారతిలో గొప్పతనం ఏంటంటే ప్రేక్షకులందరూ వెళ్ళిపోయినా కూడా కుర్చీలు కూడా నవ్వగలవు ఇప్పుడు ఇక్కడ నా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు నేను సీరియస్ గా మాట్లాడితే అడు నవ్విస్తాడు అనుకున్నాం చాలా సీరియస్ గా మాట్లాడాడు రా అనుకుంటారు జోకులు వేస్తే ఇప్పుడు నీ జోకులు ఏంటి టైం ఎంత అయింది అంటారు పైగా ఇప్పుడు జోకులు వేయడానికి పిల్లలు ఎవరు లేరు పెద్దవాళ్ళు నవ్వరు నాకు టెన్షన్ లేదు ముఖ్యంగా రెండు విషయాలు మాట్లాడి ముగించేస్తా ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం ఇది అంటే అతిశయోక్తి కాదనుకుంటే ఏదో చిన్నపిల్లల ప్రదర్శనలా లేదు చాలా ఎనర్జెటిక్గా అందరూ కూడా ఆ సెలెక్ట్ చేసిన టీమ్స్ అటువంటివి ఒక్కొక్కళ్ళు ఒక 30 మంది 40 మంది ఒక్కొక్క ప్రోగ్రాంలో అంతమంది స్టూడెంట్స్ మేము నాటకాలు ఆడి పెద్ద పెద్ద ప్రైజులు కొట్టుకొచ్చిన రోజుల్లో కూడా ఒకటో రెండో మూడో ఓవర్ ల్యాప్స్ దూడలు పడుతుండేవి ఇక్కడ దూడలు కాదు కదా ఒక్కళ్ళు కూడా వాళ్ళ పోర్షన్ మర్చిపోవడం కానీ వాళ్ళ ప్రదర్శన పాడు చేయడం కానీ ఒక టీం అని కాదు అన్ని టీములు ఒక 100 మంది పిల్లలు పాల్గొంటే 100 మందికి బెస్ట్ యాక్టర్ల ప్రైజ్లు ఇవ్వాలి అంత డిసిప్లిన్డ్గా అంత బాగా యాక్ట్ చేశారు దానికి చాలా టీం వర్క్ డిసిప్లిన్ రిహార్సల్స్ ఇవన్నీ కావాలి ఎన్నో ఏళ్ళు ఇదే రవీంద్ర భారత్ మీద నాటకాలు వేసిన ఆడిన మనిషిగా చెప్తున్నాను ఇప్పుడు నా మాటల్లోనే దూడలు వచ్చేస్తున్నాయి మనం ఎంత ప్రాక్టీస్ చేసి బట్టి పట్టినా కూడా ఈ జనాన్ని చూసో లేకపోతే పక్క వాళ్ళని చూసో రకరకాల వాళ్ళ మైండ్ సెట్స్తో ఉంటారు ఎక్కడో ఎవరో పాడు చేస్తారు మిగతా వాళ్ళందరూ కంగారు పడతారు అలా లేకుండా వెల్ డిసిప్లిన్డ్గా ఒక్కొక్కటి ఎలా ఉందంటే చిన్నపిల్లలు ఆడుతున్న సురభి నాటకం చిన్నపిల్లలు తీస్తున్న బాహుబలి సినిమాయో ఏదో అలా ఉంది అంతా కూడా దీని వెనకాల ఆ దర్శకులు ఇంకెవరెవరు ఉన్నారో వాళ్ళందరి ఆ రచయితలు వాళ్ళ కృషి చాలా ఎక్కువ ఉండబట్టి ఆ పిల్లలు అంత డిసిప్లిన్డ్గా చేయబట్టి ఇలా జరిగింది అయితే దీనికి కారణం ఏంటని నేను ఎంక్వైరీ చేస్తే ఈ నిర్వాహకులని తెలిసింది వీళ్ళు ఈ చిల్డ్రన్ ఫెస్టివల్ వీటిల్లో యాక్టివ్ మెంబర్స్ అవ్వడం వల్ల మంచి మంచి టీములు ఎవరెవరు ఉన్నారు స్కూల్స్ పిల్లలు ఆ టీములు అన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి మంచి టీముల్ని సెలెక్ట్ చేసుకొని మంచి ప్రదర్శనలు ఇక్కడ ఇప్పించి మనల్ని అందరినీ కూడా ఆహ్లాదపరిచారు ఉత్తేజపరిచారు దీని వెనకాల ఉన్న కుమారు గారు ప్రసాద్ గారు ఇంకెవరెవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరికీ నా అభినందనలు ఈ సాయిలక్ష్మి గారు ఈ స్క్రిప్ట్ నాకు ఒకసారి ఇచ్చారు చదివి వినిపించారు నాకు ఒక గొప్ప స్క్రిప్ట్ అది అంత టీమును అలాగ అన్ని సీన్స్లో ఒక సినిమా సీన్స్ లాగా ఇవన్నీ అన్ని దృశ్యాలని వాటిని జత చేసి చూపించడం చాలా గొప్ప విషయం ఇక మనం 2 ఏళ్ళకు ఒకసారి చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ నడుపుకుంటున్నాం ఇక్కడ ప్రతి ఏడాది జరుపుకోవాలి కానీ 2 ఏళ్ళకు ఒకసారి కాదు దీనికి చాలా పనులు చేయాలి ఆ చాలా పనులు ఎవరు చేస్తారా అది నాకు తెలియదు కానీ ముందు అసలు ప్రతి స్కూల్లో కూడా చిన్నపిల్లల అంతర్జాతీయ సినిమాలు చూపించడం అలవాటు చేయాలి ఒక మ్యాథమెటిక్స్ ఒక సైన్స్ సోషల్ ఇంగ్లీష్ తెలుగు ఎలా సబ్జెక్ట్స్ ఉంటాయో ఒక చిల్డ్రన్ ఫిలిం ఇంటర్నేషనల్ ఫిలిం అనే ఒక క్లాస్తో సబ్జెక్టో పెట్టి ఒక ఎక్స్పర్ట్స్ని డిప్యూట్ చేసి వాళ్ళ చేత హై స్కూల్ స్టాండర్డ్ నుంచి లేదా ప్రైమరీ స్కూల్ నుంచి
ప్రతి స్కూల్లో కూడా అక్కడి నుంచి కింద నుంచి అలా తీసుకొస్తే కొన్నేళ్ళకి ఒక ఉత్సాహం వస్తుంది వాళ్ళలో. ఇప్పటికీ ఉత్సాహం ఉంది కానీ వాళ్ళకి మార్గాలు లేవు. మన ఇంటి పక్కన మన ఊళ్ళోనే ఇంటర్నేషనల్ ప్రపంచ చలనచిత్ర బాలల చలనచిత్రాలు జరుగుతున్నా కూడా ఎంతమంది వస్తున్నారు చూడగలుగుతున్నారు? ఎందుకు అలా జరుగుతోంది? మరి ఈ ఊళ్ళో కొన్ని వేల, ఇంకా మాట్లాడితే రాష్ట్రంలో కొన్ని లక్షల స్కూల్స్ ఉన్నాయేమో నాకు సంఖ్య తెలియదు. వాళ్ళలో ఎంతమంది, ఎన్ని టీములు ఇక్కడికి వచ్చి చూడగలుగుతున్నాయి? ఏంటి కారణం, ఎందుకు అలా జరుగుతోంది? మనం జరుపుకుంటున్నాం కాబట్టి మనకి పునాది లేదు కరెక్ట్గా. పిల్లల్ని స్కూల్ నుంచి కూడా ఆ ఎడ్యుకేషన్లో వాళ్ళని డెవలప్ చేస్తే ఆ విధంగా కొన్నాళ్ళకి వాళ్ళకి ఒక గట్టి పునాది ఏర్పడుతుంది. చిన్నపిల్లలకి సినిమాలా అని మీరు అనొచ్చు. చిన్నపిల్లలు ఎన్ని పనులు చేస్తున్నారు? చిన్నపిల్లలు సెల్ ఫోన్లో సినిమాలు చూసేస్తున్నారు, చిన్నపిల్లలు డ్యాన్సులు చేసేస్తున్నారు, పాడుతా తీగా వచ్చేస్తున్నారు. చిన్నపిల్లలు చెయ్యిందే ఉంది వేళ. చిన్నపిల్లలు చూసి పెద్ద పిల్లలు నేర్చుకో. మన ఎల్డర్ సినిమాలు చెది తీగిపోయినా పర్వాలేదు, చిల్డ్రన్ ఫిల్మ్స్ తీద్దాం కనీసం. చిల్డ్రన్ ఫిల్మ్స్లో కమర్షియాలిటీస్ ఉండవు. వాళ్ళ మనసులో అనుకునే తీస్తారు వాళ్ళు. వాళ్ళు నాలుగు సాంగ్స్, ఐదు ఫైట్లు, ఆ ప్రక్రియలకు దూరంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఏం కావాలో అదే చేస్తారు వాళ్ళు. నన్ను అడిగితే అసలు ఈ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ కమిటీ ఏదో ఉంటుంది, అందులో 100 మంది ఉంటే ఒక 60 మంది చిల్డ్రన్ ఉండాలి, 40 మందే పెద్దవాళ్ళు ఉండాలి. వాళ్ళ పార్టిసిపేషన్, వాళ్ళ సినిమాలు వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు చూడాలి, వాళ్ళు చెప్పాలి, వాళ్ళు అనుభవించాలి. మనం తీసుకొచ్చి వాళ్ళని చూడండి అని మన పెద్దవాళ్ళు ఇంగ్లీష్ చదవండి, అమెరికా వెళ్ళాలి మీరు అని ఎలా ఫోర్స్ చేస్తారు, అలాగే వాళ్ళకి వాళ్ళని మనం ఫోర్స్ చేసి చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ చూపించడం కాదు. వాళ్ళు అడగాలి ఇలా ఉండాలి మాకు డిజైనింగ్ అని. వాళ్ళు కమిటీల్లో అన్నిట్లో వాళ్ళు ముఖ్య పాత్రలు వహించాలి. అలా ఇది ఎక్కడి నుంచి మొదలవ్వాలో ఎలా ఎదగాలో నాకు తెలియదు కానీ, లేదంటే చిన్నపిల్లల ఫిల్మ్ ఫెస్టివల్స్ మన హైదరాబాద్లో జరపకుండా ఉంటే బెటర్ అని కూడా నా సూచన. జరిపితే ఛాలెంజింగ్గా జరపాలి. ఇరాన్ సినిమా ఓడిపోవాలి మన చేతిలో. వాళ్ళెవరో వచ్చి మనం చూసి ఆహా ఎంత బాగా తీశారో, చిల్డ్రన్ ఆఫ్ హెవెన్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఇవన్నీ పేర్లు తలుచుకుంటూ జీవితాంతం మురిసిపోతూ అలాగే ఉందాం మనం. మనం ఎప్పటికీ మంచి సినిమాలు తీయొద్దు. పెద్ద సినిమాలు అలాగే కమర్షియల్గా తీద్దాం, చిన్న సినిమాలు అట్లాగే ఎంకరేజ్మెంట్ లేకుండా చేద్దాం. పెద్దల మధ్య ఇలాంటి విషయాలు మాట్లాడడంలో చిన్నవాడిని జుట్టు నిరిసినా కూడా నాకు చాలా తక్కువ తెలుసు. చిన్నపిల్లల సినిమాలు బాగుండాలి, దానికి ఏం చేయాలో అందరూ ఆలోచించాలి. థ్యాంక్ యూ.